విడుదల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఆస్ట్రాజెనికా సిరం కలిసి డెవలప్ చేసిన ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కి అనుమతి లభించింది. వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక త్వరలో పంపిణీకి డిసిజిఐ నుంచి అనుమతులు వచ్చే అవకాశం ఉంది. బుల్టెల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం అందుతుంది. ఈ వ్యాక్సిన్ త్వరలో పంపిణీకి డిసిజిఐ నుంచి అనుమతి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ వ్యాక్సిన్ కి నిపుణుల కమిటీ నుంచి ప్రస్తుతం అయితే కోవిషీల్డ్ గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలిసింది. ఆస్ట్రాజెనికా అలాగే సిరం కలిసి ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ని డెవలప్ చేశారు. ఇప్పుడు ఈ పర్మిషన్ రావడం సర్వత్రా హర్షాన్ని వ్యక్తం చేసినట్లు అవుతుంది. ఇక వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి వ్యాక్సిన్ నిపుణుల కమిటీ ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. త్వరలో పంపిణీకి డిసిజిఐ నుంచి అనుమతులు వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ నాగరాజ్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, నూతన సంవత్సర వేళ కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రజలకు ఒక తీపి కబురు అందించింది. కరోనా తోటి ఇప్పటికే ఇబ్బంది పడుతూ అనేక భయాల మధ్య బతుకు వెలదీస్తున్నటువంటి ప్రజలకు భరోసా ఇచ్చినటువంటి ఒక అంశం ఇక్కడ కనపడతా ఉంది. కరోనా వ్యాక్సిన్ కి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్నటువంటి వ్యాక్సిన్ కి కేంద్ర ప్రభుత్వం అనుమతులు దాదాపుగా మంజూరు చేసింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి డిజిసిఐ అనుమతి లభించిన వెంటనే బాధితులకు వేయడానికి, అంటే ప్రజలకు అవసరం అనుకున్న వాళ్ళకు వేయడానికి, దీన్ని జనబాహుల్యంలోకి వదలడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ మేరకు ఇప్పటికే 4 రాష్ట్రాలలోపట డ్రై రన్ కూడా పూర్తయిపోయింది. మిగతా 25 రాష్ట్రాలలోపట డ్రై రన్ కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. రేపు ఈ కార్యక్రమం దేశమంతటా పూర్తి కాబోతుంది స్వప్న. ఈ తరుణం లోపల ఆక్స్ఫర్డ్ తో కలిసి కోవిషీల్డ్ తయారు చేసినటువంటి సీరం వ్యాక్సిన్ కి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ప్రజలందరికీ ఒక శుభసూచకంగా మనం చెప్పొచ్చు స్వప్న. థ్యాంక్ యూ నాగరాజు.